హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒరుగల్లు అమ్మాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో నేను లాస్ట్ మంత్ తీసాను, కానీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్లాగ్ ఏంటంటే, జనగాం దగ్గరలో సిద్దులగుట్ట అని ఒక టెంపుల్ ఉంది. మేము ఆ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిందంట. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. ఈ టెంపుల్ జనగాం డిస్ట్రిక్ట్ బచ్చన్నపేట్ మండల్ కొడవటూర్ అనే విలేజ్లో ఉంది. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చాము. ఈ టెంపుల్లో ఉన్న శివలింగంకి ఒక ప్రత్యేకత ఉందంట. ఆ ప్రత్యేకత ఏంటో ఈ టెంపుల్ అయ్యగారి మాటల్లో వినండి. ఆ తర్వాత ఇలా రావడానికి కూడా లేకుండే, అయితే గుట్టపైన మునులు వాళ్ళు వచ్చి నైట్ కూడా అభిషేకాలు చేస్తూ ఉండేవారు అన్నట్టు. ఇది సంవత్సరానికి చింతాకు పరిమాణం పెరుగుతూ ఉండదు అన్నట్టు. ఓకే. ఆ టైంలో ఒక భక్తుడు మన ఏది దానికి నాగపడిగ చేపించారు అన్నట్టు. ఆ టైంలో ఏది కొబ్బరి బొండ ఉన్న సైజు చేపిస్తే ఒక 15-17 ఏళ్ళ తర్వాత అది మళ్ళీ పెడితే పట్టలేదు అన్నట్టు. అది మనకు నిదర్శనం అన్నట్టు. అట్లా దీంట్లో వే ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నది ఈ టెంపుల్ లోపలికి. ఇక్కడికి ఇంకా వేరే గుట్టకి సొరంగ మార్గం ఉంది అన్నట్టు. ఇక్కడ నుంచి పైకి కొండపై కూడా స్వర్ణ మార్గం ఉంది అన్నట్టు. ఓకే. అంటే మనకు తెలియదు కానీ పైకి స్వర్ణ మార్గం ఉంది. పైన ఇప్పుడు ఎన్ని గుండాలు ఉన్నాయి అక్కడ? పైన మూడు గుండాలు. మూడు ఉంటాయి కదా. ఇక్కడ ఒకటి ఉంటుంది, తర్వాత పైన ఒకటి, మళ్ళీ అట్లా లాస్ట్ పోతే ఒకటి చిన్న కప్పు గుండం అని ఉంటుంది. అది శంకు ఆకారంగా ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్లోనే భైరవ స్వామి దేవాలయం కూడా ఉంది. వెళ్ళి దర్శించుకుందాం, పదండి. టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇక్కడ కొండపై ఉన్న గుండాలని చూడడానికి పైకి వెళ్తున్నాము. ఈ కొండపైన మూడు గుండాలు ఉన్నాయంట. ఆ మూడు గుండాలను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా మెట్లెక్కుతూ వెళ్తున్నాము.
కొండపై నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటా. వెళ్దాం పదండి. ఇలా మెట్లెక్కుతుండే అయితే చాలా ఆయాసం వస్తుంది. ఇంకెంత దూరం ఉందో గుండం దగ్గరికి వెళ్ళడానికి. అలా కొంత దూరం వచ్చాక ఫస్ట్ గుండం దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. దర్శనం అయిపోయింది. మొత్తానికి ఫస్ట్ గుండంని చూసాము. మిగతా రెండు గుండాలు ఇంకా పైన ఉన్నాయంట. మేము ఫస్ట్ గుండంని చూసి రిటర్న్ అయ్యాము. మీరెవరైనా ఈ టెంపుల్కి వస్తే ఆ మిగతా గుండాలని చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.